పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి 900 కోట్ల రూపాయల భారీ జరిమానా విసింది చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన చెన్నై ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు 300 కోట్ల జరిమానా వేసింది. అలాగే పర్యావరణ నష్టపరిహారానికి 528 కోట్లు జరిమానా వేసింది. అలాగే దిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92 కోట్ల జరిమానా వేసింది. ఈ జరిమానాలన్నీ 3 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర జమ చేయాలని చెప్పింది ఎన్జీటీ. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నాగం గారు, అన్ని అనుమతులతోనే కడుతున్నామని ప్రభుత్వం అంటుంది, మరి ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఇది స్పష్టంగా చెప్పాలంటే ఈ అహంకారంతో పాలమూరు రంగారెడ్డి మంచినీటి ప్రాజెక్ట్ అని చెప్పని వీటిలో గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినారండి. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఉండదు కదా. ఇంత పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి, ఇంత పెద్ద పెద్ద కెనాల్స్ టనల్స్ పెట్టి, ఇంత పెద్ద పెద్ద మోటార్లు పెట్టి, ఈ యాక్చువల్ గా ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటే, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటే ట్రిబ్యునల్లో తప్పుడు సమాచారాన్ని కోర్టు ముందు పెట్టింది, ట్రిబ్యునల్ ముందు. అయితే ఇవాళ ఒకటి ఏంటంటే వీళ్ళది ఈరోజు మొత్తం డైరెక్ట్ గా మనకు తెలంగాణ ప్రాంతానికి మనము పర్యావరణ అనుమతులు తీసుకున్నటందుకు అన్ని విధాల అర్హత ఉంది. ఎందుకంటే ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు రెండు కూడా కృష్ణా బేసిన్ లో ఉన్నాయి. ఆ రోజు మనకు ఎన్నడి ఇవాళ అదనంగా నీళ్ళు ఎంతో సముద్రంలో పోయినాయి. వాటిని వాడుకునేటందుకు మనకు హక్కు ఉంటుంది. దానికోసము సరే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి మనం వాడుకునే వీలు ఉన్నా, ప్రాజెక్టులు కట్టుకునే వీలు ఉంటుంది. అవుట్ ఆఫ్ బేసిన్కైతే ఉండదు, కానీ వితిన్ ది బేసిన్ లో మనం కట్టుకునేటందుకు ఉంటుంది. దీని పర్యావరణ అనుమతులు తీసుకుంటే బాగుండేది, కానీ దాన్ని ఎందుకోసం అనుమతులు తీసుకోలేదంటే, పర్యావరణ అనుమతులు తీసుకుంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. చేస్తే వీళ్ళు అవినీతి అంతా బాగా వస్తాం, ఎస్టిమేట్ అయితే పెంచింది విపరీతంగా, అది బయటపడుతుందని తీసుకోకుండా జస్ట్ ఇది ఏ పర్మిషన్ లేకుండా చేసిండ్రు. దానికి అలా ఆంధ్ర గవర్నమెంట్ వేస్తుంది, కానీ ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దానికి మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కేసు లేదు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదండి. ఇది 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 ఎవరు కట్టాలి? ఇది కేసీఆర్ జేబులోకి వెళ్ళి కట్టమని చెప్తున్నాను నేను. ఇది ప్రజలు ఎందుకు భరించాలి ఇప్పుడు నువ్వు చేసిన పొరపాటుకు? అందుకోసం ఇప్పుడు ఇది మళ్ళీ అది ఆ 900 కోట్లు కూడా ఇప్పుడు కేఆర్ఎంబికి దాంట్లో అకౌంట్ లో పెట్టమంటుంది. ఇప్పుడు వీళ్ళు నిజంగా చెప్తున్నారండి, వీళ్ళకు ఇవాళ కృష్ణా నది మీద వాటర్ కోసం అలొకేషన్ కూడా మన దేశం ప్రకారంగా మనకు 74% అదే 70% రావాలి మనకు, 69.8%. దానికి మనకు మన అలొకేషన్ వాటర్ మనకు ఎంత ఉండాలంటే 574 TMC ఉండాలి. 574 TMC ఉంటే మనకు వాటర్ డైరెక్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలా రెండు రాష్ట్రాలు వేరే అయినాయి. ఆ 811 లో మనది 574 మన వాటర్, అంటే 69.8 అటువంటిది వాళ్ళకు అన్ని మనకు అంటే అన్ని విధాల మనకు అనుకూలం ఉన్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఆంధ్రతో కుమ్ముక్కై వాళ్ళని దోసుకుంటుంది? ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే ఇలా చెప్పేసి ప్రాజెక్టు కట్టుకోకుండా అని ఆంధ్రోళ్ళకు చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా. అందుకోసం ఇవాళ ఒక్కటి, ఈ డబ్బు మాత్రం ప్రజల దానంకి వెళ్ళి రావద్దు. ఇవాళ వీళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు జమ అయినాయి, దాంట్లోకెళ్ళి కట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు కృష్ణాలో వాటర్నే వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం కదా ఇప్పుడు, అసలు పరిస్థితి ఎట్లా? కాదండి, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఒక మీటింగ్ అయింది, వాటర్ అలొకేషన్ ఎంత అది ఇది అంటే ఈయన 299 సంతకం పెట్టొచ్చింది, హరీశ్వరరావు పెట్టిండు, ముఖ్యమంత్రి పెట్టిండ్రు. ఇప్పుడు అంటే 500 TMC మనకు వచ్చే 290 ఒప్పుకొని వచ్చి ఇవాళ కనీసము మనము 200 TMC కూడా ఇంత మళ్ళా ఫ్లడ్లు పోతుంటే ఎక్సెస్ గా ఇప్పుడు ఫ్లడ్ వాటర్ అది కాకుండా 811 అంటే అలొకేటెడ్ వాటర్లనే మనకు వీళ్ళు అంటే మనకు ద్రోహం చేస్తూ 299 TMC సంతకాలు పెట్టి వచ్చి దాన్ని కూడా వాడుకోలేదు.
మా జిల్లాలోనే మహబూబ్నగర్ జిల్లా, కరూరు జిల్లా, 20 TMC ఆ రోజు నేను క్యాబినెట్ లో కొట్లాడి నేను 20 TMC అల్లకేట్ చేపించున్నాను బీమా ప్రాజెక్ట్ కు. దానికి కూడా 13 TMC వాడుకున్నారండి. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఈయన నేను మొత్తం బ్రహ్మాండం అంటే చేసేసిన మొత్తం ప్రాజెక్ట్ అని అంటున్నాడు, కానీ ఇలా ఈయనకు ఒక చిత్తశుద్ధి లేదు, ప్లానింగ్ లేదు, అవగాహన లేదు. ఈయనకు ఎటుపై దోపిడీ మీదనే చూస్తుంది, కానీ రైతుల కోసం ఏమైనా చేయాలా, శాశ్వతంగా నీటి వనరులు సమకూర్చాలనేటువంటి ఈయనకు అంటే లేదు. ప్రజలకు కూడా ఆయన మీద నమ్మకం లేకుండా పోయింది. ఒకటి నాంగారు పదే పదే డిజైన్లు మార్చడంతోనే ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? డిజైన్లు మార్చుకోమంటే మొట్టమొదటి డిజైన్ పెట్టింది కరెక్టే పెట్టిందండి. ఎక్కడికి వెళ్ళి పెట్టిందంటే ఏంటి మన జూరాలకు వెళ్ళి పెట్టారు. జూరాలకు వెళ్ళి పెడితే మనకు జూరాలలో 35 డేస్ మినిమం గా మోర్ దాన్ అంటే 5 TMC కిందికి పోతుంటది. అక్కడికి వెళ్ళి మనం మినిమం డ్రా చేసామంటే రోజు ఒక 4 TMC డ్రా చేసినాం అనుకోండి. అక్కడికి వెళ్ళి ఆ 35 డేస్ లో దాదాపు 4 x 12 అంటే దాదాపు 140 TMC వాటర్ మనకు వస్తుంది. ఇప్పుడు అది కూడా కాదని మళ్ళీ కిందికి పోయిండు. కిందికి పోతే ఇప్పుడు డిస్ప్యూట్ లో పడ్డాం. ఇది ఒక తలకుట్టికి దానికి తీసుకుంటే సరిపోయేది కిందికి పోయి. ఇప్పుడు ఆ కిందికి పోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రవాళ్ళు మాది అంటే శ్రీశైలం మా చేరు కూడా ఉందనేది వాళ్ళు మీరు ఇంత కొడితే మేమంతా అని కాంపిటేటివ్ గా ఈయన తక్కువ చేస్తున్నాడు, వాళ్ళు ఎక్కువ దోపిడీ చేసేటందుకు అలా 300 TMC వాటర్ రాయలసీమకి 3 ఏళ్ళకెళ్ళి ఒక్కొక్క సంవత్సరం వాడుతున్నారండి. ఈ దుర్మార్గుడేమో మనకు హక్కున్నది సాగర్ కింద మొత్తం మహబూబ్నగర్ జిల్లా అనుకో ఖమ్మం కిమ్మం అన్ని కలిపి ఇలా డ్రింకింగ్ వాటర్ తో కలిపి మొత్తం ఈయన వాడుతున్నది ఇలా 200 TMC మించి లేదు 220 TMC మించి చాలా నష్టం చేస్తున్నాడు ఈయన కేసీఆర్. అవగాహన లేక అవగాహన రాయకంతో అసమర్థత అనుకోవాలి. ఈ ఫండ్స్ ఖర్చు పెట్టడంలో కూడా ఇలా మా ప్రాజెక్టు కాంగ్రెస్ పీరియడ్ లో కట్టిందండి. అంటే నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కలవకుర్తి మొత్తం అయిపోయినాయి. వాటికి మొత్తం డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ చేస్తే మేమే ఒక 400 అంటే టీఎంసీ మేము వాడుకుంటాం, 135 TMC మేము వాడుకుంటాం. అది కూడా ఈ దుర్మార్గుడు డిస్ట్రిబ్యూటర్ సిస్టమే డెవలప్ చేయలేదు ఇంతవరకు. ఓన్లీ చెరువుల నుంచి సంకల్ప గుద్దుకుంటున్నాడు మొత్తం అయిపోయిందని. ఇలా సమాధానం తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఈ 900 రూపాయలు కట్టాల్సి వస్తుంది? ఎందుకు మీరు డైరెక్ట్ గా మనం బిజింది బేసిన్ల ఉండి పర్యావరణానికి అనుమతులకు ఎందుకు తీసుకోలేదు మనం? దీనికి కారణం చెప్పాలి. ఇంజనీర్లు కూడా చెప్పాలి. ఒక రిటైర్డ్ ఇంజనీర్ 13 ఏళ్ళకి 10 ఏళ్ళు దాటిందండి రిటైర్డ్ ఇంజనీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఈయన అడుగులకు పడుగులు వస్తూ ఈయన అవినీతికి పూర్తి సహకరిస్తున్నాడని. ఇంజనీర్లకు తెలియదా ఈ విషయం? ఇంజనీర్లకు తెలియదా విషయం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు? ఏమండి అంత అనుభవం ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికి తెలియదా ఈ అనుమతులు తీసుకోవాలని? ఎందుకు తెలియదండి? అనుమతులు కాదండి, మొట్టమొదటి డ్రింకింగ్ వాటర్ తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్తే ఎవడన్నా నమ్ముతారండి భూమి మీద? ఇప్పుడు నువ్వు రోజు అంటే ఇప్పుడు నువ్వు 2 TMC పర్ డే అనుకుంటా నువ్వు తీసుకుంటే ఎవరన్నా అంటే నమ్ముతారా తాగునీటి ప్రాజెక్ట్ అని? అంత అంటే దోకా మోసం ఈయనది. అందరినీ అంటే మోసం చేస్తుంటాడు ఈయన. ఆయనకి ఆ చిత్తశుద్ధి లేదు పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని. ఇవాళ ఇప్పుడు ఈయన ఇప్పటికీ అయిపోయిందని చెప్తానండి మన ఇంకా పూర్తి 90% పూర్తి అయిందని మహబూబ్నగర్లో చెప్పిండు. ఎంత మూర్ఖుడు అంటే ఓన్లీ కండ్యూట్ అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది అసలు ఎడికి మన చర్చల కాడికి వస్తుంది నీళ్లు అవతల లక్ష్మీదేవి కేవీల అంటే కేవీ లక్ష్మీదేవి పెళ్లికి ఇవ్వనే లేదు. అక్కడ రంగారెడ్డి జిల్లాకు పోయేదే లేదు. వికారాబాద్ లో పోయి మొత్తం మీకు 400,000 ఎకరాలు అంటాడు ఏంటి అంటే ఆయన మెంటలీ వెదర్ ఇది సౌండ్ అన్నమాట. ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్ ఆర్ ఈ వాంట్ అంటే డిసీవ్ ది పీపుల్ అంటే వీళ్ళ ప్రజలను మోసం చేస్తున్నట్టే ఇది లెక్కకు. అందుకోసం ఇవాళ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డబ్బు మాత్రం ఆ ఇంజనీర్లకి వృద్ధి చేస్తారా లేకపోతే ఆ సెక్యూరిటీ అంటే ఇరిగేషన్ కేసీఆర్ హరీశ్వర్ రావా వీళ్ళే వీళ్ళు చేసిన తప్పే కాబట్టి
ఈ డబ్బును వీళ్ళ దగ్గరనే మన అంటే ప్రజలు వీళ్ళ దగ్గరనే ముప్పు విండి వస్తున్నాయి అంటే వీళ్ళ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు జమ చేసుకున్నారండి. ఎంత దుర్మార్గం కోట్లేదు. ఓకే, థ్యాంక్ యూ నాగం గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.